తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఎన్నికలకు మరో కొద్ది నెలల మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో రాజకీయ పరిణామాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ప్రస్తుతం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పొలిటికల్ వార్ తారాస్థాయికి చేరుకుంది. బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సో ఏం జరుగుతుంది, ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి, రాజకీయకి సంబంధించినటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, సో ఓవరాల్గా అనాలిసిస్ అందించేందుకు భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర నుంచి మా రిపోర్టర్ నరేష్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. నరేష్, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి, ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు చూస్తే ఏమర్థం చేసుకోవాలి? రైట్ నాగరాజు, మరికొద్దిసేపట్లో రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకోనున్నారు. జూబ్లీ హిల్స్లోని తన నివాసం నుంచి రేవంత్ రెడ్డి ఇప్పటికే బయలుదేరినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ప్రధానంగా నిన్న ఈటెల రాజేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా అయితే ఈటెల రాజేందర్ ఆచితూచి మాట్లాడతారు, ఎటువంటి వివాదాల జోలికి పోరు ఈటెల రాజేందర్. ఏదైనా ఆధారాలు ఉంటే తప్ప ఈటెల రాజేందర్ రాజకీయపరమైన ఆరోపణలు చేయరు. అటువంటి ఈటెల రాజేందర్ నిన్న టంగ్ స్లిప్ అయ్యారు. తన ప్రెస్ మీట్లో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు 25 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ అందజేసింది, బీఆర్ఎస్ స్పాన్సర్ చేసింది అని చెప్పి ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ నేతలు అయితే అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఈటెల రాజేందర్ టార్గెట్గా తీవ్రస్థాయిలో ఉదయం నుంచి వరుసగా ఏకంగా మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాల్వాయి స్రవంతితో సహా దాదాపు 5-6 మంది నేతలు ఈటెల తీరును తీవ్రస్థాయిలో ఖండించారు. నిజంగా ఈటెల రాజేందర్ ఎందుకు ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నారు? ఒకవేళ కాంగ్రెస్ కనుక టీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకుంటే ఈటెల రాజేందర్ తన ఆరోపణలకు కట్టుబడి ఉండేవాడే అయితే తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ఈరోజు సాయంత్రం 6 గంటలకు భాగ్యలక్ష్మి టెంపుల్కు నేను వస్తున్నా, ఈటెల రాజేందర్ రావాలి అని చెప్పి కూడా నిన్న రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అయితే మనకు అందుతున్న సమాచారం మేరకు అయితే ఈటెల రాజేందర్ ఈ సవాల్ను స్వీకరించట్లేదు. చార్మినార్ ప్రాంతంలోని భాగ్యలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి రావాలి, దేవాలయంలోనే తడిబట్టలతో నేను ప్రమాణం చేస్తాను అని చెప్పి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈటెల రాజేందర్ ఆధారాలతో రావాలి అని చెప్పి సవాల్ విసిరిన నేపథ్యంలో ఈటెల రాజేందర్ మాత్రం భాగ్యలక్ష్మి టెంపుల్కు వచ్చేందుకు నిరాకరించారు. నేను రాజకీయపరమైన విమర్శలు చేశాను, ఎన్నికలకు సంబంధించి కానీ డబ్బులకు సంబంధించి కానీ పార్టీల మధ్య వ్యక్తుల మధ్య ఎటువంటి ఆధారాలు ఉండవు, నేను చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవు అని చెప్పి కూడా ఈటెల రాజేందర్ తన తప్పును పరోక్షంగా అంగీకరించిన నేపథ్యంలో ఇక్కడికైతే ఈటెల రాజేందర్ రాను అని చెప్పి కూడా చెప్పేశారు. అయితే రేపు అమిత్ షా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు చేవెళ్ళలో. ఆ భారీ బహిరంగ సభ ఏర్పాట్లలో నేను తలమునకలై ఉన్నాను కాబట్టి నేను భాగ్యలక్ష్మి టెంపుల్కు రావట్లేదు అని చెప్పి కూడా ఆంతరంగికంగా ఈటెల రాజేందర్ తన సన్నిహితులతో చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు ఒక రకమైన ఆసక్తి నెలకొని ఉంది. ఎందుకంటే ఈటెల రాజేందర్ బీజేపీలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఆయనను గౌరవించేవారు. ఎందుకంటే ఈటెల రాజేందర్ ఆ తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన ఉన్నారు, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్కు టీఆర్ఎస్లో అవమానం జరిగింది, అవమానకరంగా ఈటెల రాజేందర్ను కేసీఆర్ బయటికి పంపించారు అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ నాయకులు కూడా ఇంతకాలం కొంత సానుభూతి చూపారు. అటువంటి ఈటెల రాజేందర్ ఉన్నపలంగా తన తుపాకిని మాటల తూటాలను కాంగ్రెస్ వైపు ఎక్కుపెట్టిన నేపథ్యంలో ఇక కాంగ్రెస్ నేతలు కూడా ఇంకా ఏమాత్రం కూడా ఈటెల రాజేందర్ను స్పేర్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి గతంలో ఈటెల రాజేందర్ మీద ఉన్న భూకబ్జా కేసులను కానీ లేకపోతే భూకబ్జా ఆరోపణలు అన్నింటినీ కూడా వాళ్ళు తిరిగి కాంగ్రెస్ నాయకులు తెర మీదకి తీసుకొచ్చి ఈటలను విమర్శించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొత్తంగా చూస్తే మాత్రం చార్మినార్ వేదికగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ప్రస్తుతమైతే కనిపిస్తుంది. ఎందుకంటే ఈటెల రాజేందర్ ఇక్కడికి రాను అని చెప్పి కూడా తేల్చి చెప్పిన నేపథ్యంలో మరికొద్దిసేపట్లో రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తారు. దాని తర్వాత మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించిన ఖర్చుకు సంబంధించి కూడా ఒక్క రూపాయి కూడా, మునుగోడు ఉప ఎన్నికలే కాదు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఒక్క రూపాయి కూడా టీఆర్ఎస్ నుంచి స్వీకరించలేదు. మా ప్రధాన ప్రత్యర్థియే టీఆర్ఎస్ అయినప్పుడు మేము టీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకోవాల్సిన అగత్యం కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ చాలా మంది అభిమానులు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఆ మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు దాదాపుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పార్టీకి సంబంధించిన శ్రేణులే జోలెపట్టి చందాలు వసూలు చేసి పార్టీ గెలుపు కోసం వాళ్ళు ప్రయత్నించారు. ఇటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిపోతుంది, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ రెండు ప్రభుత్వాలు ఆ ఉద్యోగాలను కల్పించడం లేదు, ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి, దేశంలో ఒక విద్వేషకరమైన వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆ రెండు ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ రాహుల్ గాంధీ మొదలుకొని గ్రామస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్త వరకు పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ రెండు ప్రభుత్వాలు కొంత ఆత్మరక్షణలో పడిపోయాయి. ఆ ఆత్మరక్షణ నుంచి బయటపడేందుకే ప్రజా సమస్యల నుంచి
ప్రజల దృష్టి మరల్చేందుకే ఇటువంటి భావోద్వేగ సమస్యలను లేవనెత్తుతా ఉన్నారు. తాజాగా ఈటల రాజేందర్ అందులో పావుగా మారారు అన్న ఒక అభిప్రాయం మాత్రం కాంగ్రెస్ నేతల నుంచి వ్యక్తమవుతా ఉంది. ఏమన్నారు? రైట్, థాంక్యూ నరేష్ అప్డేట్స్ అందించినందుకు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు సీఎం కేసీఆర్ 25 కోట్లు ఇచ్చినట్లు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. కేసీఆర్ తమకు 25 కోట్లు ఇచ్చినట్లు నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమని ఈటలకు రేవంత్ సవాల్ విసిరారు. తాను భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ఇవాళ సాయంత్రం 6 గంటలకు తడిబట్టలతో ప్రమాణం చేయడానికి సిద్ధమని ఈటల సిద్ధమా అంటూ రేవంత్ ఛాలెంజ్ చేశారు. కాంగ్రెస్ నేతలు అద్దెంకి దయాకర్, పాల్వాయి స్రవంతి సైతం ఈటల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. కాగా గుమ్మడికాయల దొంగ అంటే రేవంత్ భుజాలు తరుముకుంటున్నారని డీకే అరుణ ఆరోపించారు. మునుగోడ ఎన్నికల పూట కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంపించదా? టీఆర్ఎస్ పార్టీ అడగండి మీరు, ఆ గుండె మీద చేసుకొని చెప్పమని చెప్పండి. రెండవది, ఇవాళ కూడా మీరు ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ మీద చిన్నది ఏమైనా జరిగితే ఫస్ట్ స్పందించే వాళ్ళు ఎవరున్నారు చూసినా? మీరు కేసీఆర్ గారు స్పందిస్తారు, కేసీఆర్ గారి మంత్రులు స్పందిస్తారు. నానానికి బొమ్మ బరుసు లెక్క ఒక దిక్కు ఉండడానికి స్కోప్ ఉంటుంది తప్ప ఎంత బుకాయించినప్పుడు కూడా మీకు తెలుసు నేషనల్ పార్టీస్ ఎట్లా ఉంటుంది. ఢిల్లీ కేంద్రంగా చూస్తారు తప్ప ఆలోచన చేస్తారు తప్ప ఈ ఒక రాష్ట్రం ఏమైందనే ఆలోచన ఉండదు. 100% మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి 25 కోట్ల రూపాయలు పంపించినది జగమైన సత్యం. దానికి లెక్కలు ఉంటాయా, పత్రం ఉంటుందా, దానికైనా ఎవిడెన్స్ చూపిస్తానా నేను? ఎన్నికలు అయిపోయిన ఇన్ని రోజులకు 6 నెలలు దాటనీకి వస్తుంటే ఇప్పుడు ఈటల రాజేందర్ గారికి గుర్తుకొచ్చిందా? టీఆర్ఎస్ పార్టీ పైసలు ఇచ్చిందంట, కాంగ్రెస్ పార్టీ తీసుకుందంట. మరి అది ఎక్కడ ఉన్నాయో ఆ పైసలు? మరి ముందు టీఆర్ఎస్ పార్టీలో ఈటల రాజేందర్ గారు ముందు వాళ్ళతో పాటు సహవాసం చేసిండ్రు కాబట్టి, ఈటల రాజేందర్ గారు ముందు ఇటువంటివి ఎన్నో మ్యాచ్ ఫిక్సింగ్లు చేసిండ్రు కాబట్టి వారి అనుభవంతో మాట్లాడుతుండ్రా అన్నది నాకు అర్థం కాలేదు. ఈటల రాజేందర్ గారి వ్యక్తిగత స్టేట్మెంటా లేకపోతే బీజేపీ పార్టీ స్టేట్మెంటా అని ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. 25 కోట్లు ఇచ్చినారు, ఇక్కడ తెచ్చుకున్నారు, అక్కడ తెచ్చుకున్నారని మళ్ళా వారే ముందు దారి వేసుకున్నారు. ఇటువంటి పైసలకు లెక్కలు ఖాతాలు ఎక్కడ ఉండవు అని మేమంటున్నాము. మీ చేతిలోనే, బీజేపీ పార్టీ చేతిలోనే ఈరోజు ఈడీ లాంటి సంస్థలు ఉన్నాయి. మరి అటువంటి సంస్థలు మీ చేతిలో ఉన్నప్పుడు ఈరోజు వాస్తవంగానే అటువంటి 25 కోట్లు కాంగ్రెస్ పార్టీ దగ్గరకు వస్తే మీరు ఎందుకు ఎంక్వైరీ చేయరు, ఎందుకు దాన్ని నిరూపణ చేయరు అని మేము అడుగుతున్నాం. ఇలా ఈటల రాజేందర్ గారి మాటలు ఒక పొలిటికల్ హీట్ను పెంచుతున్నాయి. ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద వారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఒక అవగాహన లేమితో చేసిన వ్యాఖ్యలు అనుకోవాలన్నా, అసహనంతో చేస్తున్న వ్యాఖ్యలు అనుకోవాలన్నా, మనం ఇక మామూలుగా ఈ మధ్యన ప్రచారంలో ఉన్నది ఏంటంటే ఒక ఫ్రస్ట్రేషన్తో చేస్తున్న వ్యాఖ్యలు అనుకోవాలన్నా, వారిని చేరికల కమిటీ చైర్మన్గా చేసిన తర్వాత చేరికలు లేకపోగా ఉన్న పరిస్థితులే వాళ్లకు సక్రమంగా లేవు. ఈటల రాజేందర్ గారు ఆ పార్టీకి చిన్న మనిషి అయినా కూడా డాంబికాలు చెప్పుకొని వచ్చిండ్రు. ఏమని, మేము ఉద్యమకారులను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేస్తాం, మేము టీఆర్ఎస్ వాళ్ళను బీజేపీలో జాయిన్ చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సహకారం అందించిండ్రు, డబ్బు సహకారం పూర్తిగా జరిగిందనేటటువంటి మాట, ఇది పూర్తిగా ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట, ఇది జగమెరిగిన సత్యం. వాస్తవాలు చెబితే మరి రేవంత్ రెడ్డి గారికి ఎందుకంత ఉలికిపాటు? గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకోవడం ఎందుకు? కాంగ్రెస్ పార్టీ పైన ఏదైనా విమర్శ చేస్తే దానికి ఎంబడే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మంత్రులు స్పందిస్తారు, కేటీఆర్ స్పందిస్తాడు, కేసీఆర్ స్పందిస్తాడు. దీంట్లో ఉన్నటువంటి మతలబ్ ఏంటి? దీంట్లో మతలబ్ ఏందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీ పార్టీ నాయకులకు వాళ్ళు వత్తాసు పలకాల్సినటువంటి అవసరం ఏముంది? ఈరోజు వాస్తవాలు కదా, దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటైన మాట వాస్తవం కాదా? హుజూరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటై పోటీ చేసిన మాట వాస్తవం కాదా?
లోపాయికారీ ఒప్పందాలు లేవా మీకు? నూటికి నూరు పాలు ఉన్నాయంటే స్పష్టమైంది కదా. మునుగోడ ఎన్నికల్లో కూడా అది స్పష్టమైంది కదా. ఇటల రాజేందర్ గారు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మునుగోడ ఎన్నికల్లో డబ్బు రూపేణా సహకారం అందించిందంటే మీరు ఎందుకంత ఉడుక్కుంటున్నారు? వాస్తవాలను జీర్ణించుకోవడం నేర్చుకోవాలా.